మరొక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న యాజిటేషన్స్ రైతులకు సంబంధించి ఆల్రెడీ మొన్న ఆయన అడ్డుకున్నారు, తుళ్ళూరు పోలీసులు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. ఇదంతా మీకు ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చారని అనుకోవాలి? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే వ్యతిరేకత ఉంది. 4 గంటలు 3 గంటలు టైం పాస్ అయ్యింది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం థియేటర్కి వెళ్ళి చూడాలి మామూలుగా సినిమా. 3 గంటలు మనకు మామూలుగా ఎంటర్టైన్మెంటు. ఆయన మనూరు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తామంటే ఇంకంతకంటే ఏమైంది ప్రజలకి? ప్రజలు ఆనందంగానే ఉంటారు. అప్పుడు ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఆయనకున్న సపోర్ట్ మీకు కనిపించలేదు? అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంత సపోర్ట్, 3 సార్లు పోలీసులు ఆపే ప్రయత్నం చేసిన దాటుకుని రైతుల దగ్గరికి వెళ్ళారంటే ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ టైం అంతా మానుకొని, మీ పని అంతా మానుకొని, మీ షెడ్యూల్ ఏమైనా ఖాళీ ఉన్నాయో అన్నీ చూసుకొని, థియేటర్లో టికెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 100 రూపాయలకి ఒక 500 పెట్టి మళ్ళీ ఆ పాప్కార్న్లు ఎన్ని కొనుక్కొని తిని మీరు సినిమా చూడాలి. 3 గంటలు మీకు ఎంటర్టైన్మెంట్. మీ దగ్గరకే మీ స్టూడియో బయట వచ్చి నేను షో చేస్తాను, యాక్షన్ చేస్తానంటే ఏడాముంటి మీరు చూస్తారు కదా. మీకు టైం సేవ్ అయితే డబ్బులు సేవ్ అవుతాయి, మీ పనులే మానుకోరు కదా. అదే జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ షో. పవన్ కళ్యాణ్ గారు చేసే దాంట్లో పోరాటం కనబడతలేదా మీకు? యాక్షనే కనిపిస్తుందా? December 31, 2019 అంటే మనం సంవత్సరానికి ఆఖరి రోజు అంటాం. కొత్త సంవత్సరం బిగిన్ అయ్యే ముందు పాత సంవత్సరం ఎండింగ్ అయ్యే రోజు అద్భుతమైన నటన, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నటనకి. పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సినిమాల్లో నటించే దానికంటే రాజకీయాల్లో బ్రహ్మాండంగా నటిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. అసలు నువ్వు చేసిన యాక్షను కంతకుముందు ఎలక్షన్స్కి ముందు కేఏ పాల్ అని పేరు యూట్యూబ్లో కొట్టంగానే ఒక ట్రెండ్ ట్రెండింగ్లో ఉండేది. ఎప్పుడు అసలు ఆ కామెడీ ఏదో డిష్యుమ్ డిష్యుమ్ లాగా ఏదో మొత్తం కామెడీ ఉండేది. ఆ కామెడీని మరిపించేశాడు పవన్ కళ్యాణ్. అది పోరాటం అనరు, కామెడీ అంటారు. అది పెయిడ్ కామెడీ. ఏదైతే సినిమాల్లో నువ్వు డబ్బులు ఇస్తే ఏదైతే నటిస్తావో, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే మళ్ళీ నటిస్తూ ఉన్నావు అనడానికి నిన్న నువ్వు అక్కడ చేసిన ప్రదర్శన, అక్కడ చేసిన షో, అక్కడ చేసిన ఒక ఏదైతే ఆ నటన అంటారు కదా, ఆ నటనకు మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏమిచ్చినా తక్కువే. నిజంగా చంద్రబాబు నాయుడు అయితే కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే బాగా యాక్ట్ చేశాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా అసలు పవన్ కళ్యాణ్ నటించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.